పిల్ల పాడు పాడగానే ఎక్కడ పోయి పాడు కావచ్చు ఈ పిల్ల? ఏం సారు ఈ సార సలాగుండా బింబిసారాట ఇప్పపు సారాట? అరే ఈ సారని చూద్దామని పోయిందట ఈ సమితి. ఏ టాకీస చూడవాడొచ్చు ఈ పాడువాడా? ఓ అయ్యా మా మనవరాలు పాట అది గంగ. ఎక్కడ పోయి పాడు కావచ్చు పిల్ల పాడువాడా? ఇది చిన్నగా ఉన్నప్పుడు నా కాళ్ళల్లో నా చేతుల్లో ఉండేది అయ్యా. వామో ఇది పెద్దగా అయింది నా సమితి నా చేతుల్లో లేకుండా అయింది బిడ్డ. ఎక్కడ పోవచ్చు సమితి? అమ్మయ్యా ఇలా భీమిలి సారా మన సారా చూస్తా. అమ్మయ్యా ఇలా మా తాతను తప్పించుకొని వచ్చింది. అమ్మా ఈ ముసలోడు నాకు కావాలిగా వస్తుండేగా ఈ నీ గొట్టయ్యా. అక్కడ పోయి పాడు కావచ్చునే పిల్ల ఆడ చూసినా కనబడతలేదు. ఏమతి మా దాంగే అంబో ఏడిపోతున్నా సాసి నీ ఎందుర ముసలోడ నా ఇంట వడ్డి వెళ్ళిపో. అగా పిల్లు ఏందే నీ బయటకాడ పెన్నగిడ తీసి నానే గంజిలో ఈ గంజి తీసి మాట్లాడుతున్నావు పిల్ల చూడురా. ఏంది మరి ఊకే నీతో నాకు రాసంగం? అమ్మో నీళ్ళు మున్నాసంగాను కానీ ఇవాళ వేపడు పడకరా రాడే పిల్ల రాయే అమ్మగాని కుర్రు నేను పోనీ బింబిసారకు పోవాలి. ఏంది ఏం సారా? బింబిసారా బింబిసారా అయితే వెనకడికి రాజ్యాలు గుంజుకున్నాడు అనే ఇంకేమన్నా కాదు దోసుకున్నాడు అంటుంటే ఇంకా జర్ర అయితే గదేనే పరుసు పోడగల మనసు దోసుకున్నాడు కదా. నీ కెరికే నాయన గురించి? నాకేం కెరకలేదు సాసి నీ అసోంటోళ్ళను ఊరికనే బుట్టలేసుకుంటాడే బింబిసారా. ఏ ఊకో తాత యుద్ధం ఎట్ట చేసిండు ఎరికేనా బింబిసారుడు? అగో గా యుద్ధాలు చేసి మగవాళ్ళ మనసు మొత్తం మలుపుకుంటాడనే సాసి. ఇప్పుడు పరుసు పోరగాళ్ళ మనసు మొత్తం మలుపుకుంటుండట అది నా మాట ఈయన పోదాం రాదే ఏమవుతుంది రావే సినిమా. నేను బింబిసారుడు చూడాలి చూడాలి చూడాలి. ఏం చేస్తున్నా దీన్ని నీ అక్క ఇట్లా ఇచ్చకపోతున్నావేలే తవాము నా మాట అబద్ధం అయితే సినిమా చూసిన అడుగుదామా ఏమంటారా? ఏవా అమ్మో పిల్ల తెల్లారితోనే ఊరికొచ్చిందే సినిమా సినిమానే. చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది సూపర్ పిల్లగా చాలా బాగా చేసిన సూపర్ అంతే బంపర్ హిట్ ఎంత మంది చేసుకుంటే పిల్లగాడు బాగుంది సారు కళ్యాణరామయ్య ఎంత మంది చేసుకుంటు లగం సినిమా సూపర్ అన్న. కళ్యాణరామయ్య ఎంత మంది లగం చేసుకుంటు కళ్యాణరామ యుద్ధం బాగా చేసి బాగా ఎటు సినిమా సినిమా బాగుందా? చాలా బాగుంది యుద్ధం అయిందా ఇలా యుద్ధం చాలా యుద్ధం బాగా అయింది ఇంకోటే ఇది అన్ని సినిమాలా కాదు కొత్త సినిమా మనం బాహుబలి మాదిరి లాగా అనుకున్నాం కానీ అసలు లేదు కొత్త టైప్ సినిమా మరియు చాలా బాగుంది అన్న సినిమా హైలైట్ డైరెక్షన్ సినిమా డైరెక్షన్ లేదు మంచి డైరెక్షన్ పిల్లగాడు బాగా చేసినా యాక్టింగ్ అంతేరా బాగా హీరోయిన్ అంతేం లేదు కానీ విజువల్స్ బాగున్నాయి చాలా చాలా బాగుంది అన్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మంచిగా చాలా మంచిగా ఉంది. ఈ యుద్ధం బాగా చేసి నా కళ్యాణరామయ్య కళ్యాణరామ్ బాగా చేశాడు ఆయన ఫోటో అంతా పెట్టి అంటే రెండు వేరియేషన్స్ అద్భుతంగా ఉన్నాయి అంతేనా? నీకు ఇట్లా ఏం నచ్చింది సినిమా? ఆయన క్యారెక్టరైజేషన్ గెటప్ ఫైట్స్ చాలా బాగుంది. ఇప్పుడు బాహుబలి త్రిపుల్ ఆర్ కంటే బాగుందంటవా జరా తక్కువే అంటవా? అంటే మనం ఏ సినిమాని ఏ సినిమాతోనూ కంపేర్ చేయకూడదు కంపారిజన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎఫెక్ట్ పెట్టారు వాళ్ళు చేశారు బాగుంది. బింబిసారా ఒక కొత్త క్యారెక్టర్ని అంటే టైం ట్రావెల్ పాతకాలం నుంచి కొత్త కాలంలోకి తీసుకురావాలని ఒక టైం ట్రావెల్ స్టోరీ బాగుంది. మనం త్రిపుల్ ఆర్ తోటి బాహుబలితోటి ఎలా కంపేర్ చేస్తారు? పాటలు బాగున్నాయా? పాటలు బాగున్నాయి విజువల్ బుడి లగ్గం చేసుకుంటా అడుగు లగ్గాలు గిగ్గాలు ఇందులో లేవు ప్రేమ లవ్ అంతే. ఎంతమందిని ప్రేమించింది ఆ యుగంలో అంటే బింబిసారుడు ఒక అమ్మాయిని లవ్ చేసిండు ఇప్పుడు టైం ట్రావెల్లో ఇక్కడికి వచ్చి ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో
ఒక హీరోయిన్ లవ్ చేసింది. ముగ్గురు అయితారా? ఇద్దరు సినిమా అదిరిపోయింది. మగధీర బాహుబలి ఇన్స్పిరేషన్ మాత్రమే, సినిమా మొత్తం స్క్రీన్ ప్లే డిఫరెంట్, స్టోరీ డిఫరెంట్. అది బాబిజ మా మనవరాలు నాతో పరిచయం పెట్టుకొని అడిగే సినిమాకి వచ్చింది అయ్యా. మరి ఈ సినిమా ఎట్ట ఉంది ఏంది ఏం కథ? పిల్ల ఆస్త లేదు మా మనవరాలు ఎక్కువ. ఆ సినిమా హీరోయిన్ చాలా బాగుంది, ఒక సాలిడ్ మెసేజ్ అనేది ఉంది. మీ తరం వాళ్ళు ఏం కావాలనుకుంటారు? నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అనేది. బింబిసార అనేవాడు కూరుడు, కూరుడైనా రాజ్యాంగంతో రాజపాలన అనేది కూరత్వంగా చేసిన మంచితనం అనేది త్రేతాయుగంలోనైనా కలియుగంలోనైనా ఇలాంటి చిన్నవాళ్ళు కూడా నేర్చుకునేది ఏంటంటే మానవత్వం ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి మానవత్వం చాటి చంపాలి. ఆ స్క్రీన్ ప్లే డైరెక్టర్ వశిష్ట మన కళ్యాణరామ్ గారి విశిష్ట పెంచే విధానంగా 20 ఇయర్స్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కళ్యాణరామ్ గారు, నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, చిన్న ఎన్టీఆర్ తారక్, ఈ బింబిసార స్క్రిప్ట్ తగ్గట్టుగా సంస్కృత పదాలు, సంస్కృత డైలాగులు కూడా చాలా అద్భుతంగా మన కళ్యాణరామ్ గారు చూపించడం అనేది బాగుండి నటన. కలియుగమైన ఒక దుర్మార్గుడు ఉంటాడు, త్రేతాయుగమైన ఒక రాక్షసుడు ఉంటాడు, కలియుగంలో కూడా అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరికీ మంచి జరగాలి, మంచి కావాలి, మంచితనంతో పుణ్యాన్ని పెంచుకోవాలనేది బింబిసారుడు రెండు పాత్రల నిమిత్తము. పాస్ట్ టైం కలియుగానికి త్రేతాయుగానికి స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మెసేజ్ చాలా బాగుంది. విజయ నాకు ఒక ముచ్చట అడుగుతా, ఇప్పుడు ఈ సినిమాకు మన ఆయన తమ్ముడు ఎన్టీఆర్ ఏదో ఆడియో పనిగా మాట్లాడిందట అది ఇది అని, మరి అట్లా ఆయన అనుకున్నంత అయిందంటవా సినిమా? ఉందంటవా? బాగుందంటవా? ఈవిడ చిన్న ఆవిడ కదా, ఈవిడ చదువుకున్నది, ఈవిడికి ఎంతో గుర్తింపు రావాలి. తారక్ గుర్తింపు వచ్చింది మన ఎన్టీఆర్కి. కళ్యాణరామ్ గారు 20 ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆర్టిస్ట్ కింద హీరో కింద. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిమిత్తము ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. పటాస్ అనేది 10 ఇయర్స్ క్రితం ఒక హైప్ వచ్చింది. మళ్ళీ బింబిసారా కూడా అలాంటి పూర్వత వైభవాన్ని కళ్యాణరామ్ గారు ఆఫ్టర్ బింబిసారా ముందు వేరు, ఆఫ్టర్ బింబిసారా తర్వాత వేరు. కొత్త కళ్యాణరామ్ని మనం కొత్తగా ప్రజెంటేషన్ చేశారు డైరెక్టర్ విశిష్ట. అంటే మనకు మంచితనం అనేది మెసేజ్ అనేది కావాలి. ఆ మంచితనం మెసేజ్ అనేది అది రాక్షసుడా దేవుడా అనేది అద్భుతంగా చూపించాడు కళ్యాణరాము. ఆల్ ది బెస్ట్ కళ్యాణరామ్. అందరూ చూడొచ్చు, సోషల్ మెసేజ్ చాలా బాగుంది, వాచబుల్ మూవీ. ఎంజాయ్ ద మూవీ లవర్స్ అండ్ మూవీ టీమ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ కళ్యాణరామ్. ఎక్కడ బిజారాలు తెలంగాణ నిద్ర కూడా పోలేదు, నిద్రలే సారా సారా బింబిసారా సారా బింబిసారా సారా సారా అంటే నేను ఏ సారా అనుకున్నా. మరి ఈ సారా మరి మొత్తం చూసిన అదే పిల్ల విన్నావా? మీకు జగత్ జత్ కర్త ఆ డైలాగ్ అనేది మన కళ్యాణరామ్ గారు అద్భుతంగా చూపించారు. ఈ సంస్కృత డైలాగులు కూడా నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఆల్ ది బెస్ట్ సోషల్ మెసేజ్, వాచబుల్ మూవీ, ఎంజాయ్ ద మూవీ లవర్స్. మొత్తం మీద మాత్రం బిడ్డ ఏదో అనుమానం తీర్చిన ఈ పిల్ల ఫాడ పడ తెల్లారేసి సినిమాకే ఊరికి వస్తుంది బిడ్డ. చూడాలి, 10 మందికి చెప్పాలి, మంచిగా ఉంది సినిమా, మంచిగా ఉంది, చూడండి. ఆల్ ది బెస్ట్. అంటే సూచనలు గిట్టామని చెప్పి ఇంకా టికెట్ లేవు అంట, టికెట్ దొరకదా లేవు. ఈ సకల తెల్లారంగా బరగల పిల్లగా ఇప్పుడు వచ్చినావు, తెల్లారిన వచ్చినావు, టికెట్ కూడా దొరకలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చెప్పిట నువ్వు ఎట్టడి సంగతి సినిమాకి వచ్చినా సినిమా ఎవరిదన్నా బిమ్మిసారా సినిమా థియేటర్ థియేటర్ చూడు ఇప్పుడు తగ్గేదే బిమ్మిసారా అండి చూసి అక్కడ అన్న ఎలా ఉన్నాడు జై బాలయ్యరి ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి నీకు ఏమైనా ముచ్చట చెప్పిరా? కళ్యాణరామయ్య ఎట్ట చేసిండు ఏంది అని కథ చెప్పిరా? ఏం చెప్పలేదన్నా,
మరి ఇప్పుడు నువ్వు ఈ సినిమా చూడలే కాబట్టి ఎట్లా ఉంది ఏంది ఏం కథ ఎట్లా ఎట్లా అంటే ఎట్లా అనుకుంటున్నావు సినిమా గురించి? సినిమా సూపర్ హిట్ అన్న. ఒక పిల్లగా చూడక ముందుకు ఎట్లా అంటావు? అరే అన్న ఎవరిది మా అన్న అన్న గుండె చూడు అన్న చూపి అన్న లోపల అన్న చూపి గుడి అని చూపి చూపి చెప్పి అందరూ నువ్వు ఆడిదిలేవా ఏ అంటే కొంచెం చూపించకూడదు కదా అందరి గుండెలో దాచుకున్నా బిమ్మిస్తారంటే ఏం ఎప్పా చెప్పలేవంతా ఏ ఇలా కండలు పెంచుతా నేను కూడా. నా పేరు నీ పేరు పిల్లగ? నా పేరు కేజీఎఫ్. కేజీఎఫ్ ఫ్యాన్స్ అన్న సినిమాకి వచ్చినానంటే చూడు నా పవర్ చూడు ఎంత అన్న సూపర్. కేజీఎఫ్ కళ్యాణ్ రావయ్య అని గుండెలో దాచుకున్నాడు, మరి నువ్వే దాచుకున్నావు? ఇలా దాచుకోవడానికి గుండు ఉంటాయి కదా, ఇడికి గుండు లేదు. అమ్మాయికి ఇవ్వాలే ఆంటీకి ఇచ్చేసి ఇప్పుడు దానికోసమే వెయిటింగ్ ఫర్ ఎవర్ ఎస్ గుమ్మల్ లోపలికి వెళ్ళిన తర్వాత విడలారా ఇక బింబిసారా బింబిసారా అంటే బింబిసారా సినిమా చూసిన వాళ్ళు ఎట్లా ఉంది ఏంది ఏం కదా అని మొత్తం పూస కూర్చున్నట్టు చెప్పారు కదా, విన్నారు కదా మీరే. వా పల్లా ఇక పోదాం పావే పొద్దు పోతుంది తెల్లారా గురికొస్తుంది సాయదాగా పెతివి భోజనం పెతివి ఇంత ఉకుమాన తినే సాక్షి అంటే ముసలు చేసి పెట్టింది ఇలా ఉడుకుడుకు ఉకుమా దీని ముఖం అక్కడ చూడు ఎట్లా అయింది ముఖం వెనక పైన చెప్పుకోలే ఇవా వెనక చెప్పకందానా ఈ పిల్ల పాడవాడా చెప్తా అయినది అమ్మా ఈ పిల్ల తెల్లారి సినిమా కావాలి దీనికి సినిమా చదువులేదు శాస్త్రం లేదు.